सभा को नमस्कार जिला कांग्रेस अध्यक्ष बालू नायक गारू शंकर नायक आखिर नायक अदे विधा मुख्य अतिथि वच्ची पार्लमेंट सभ्युडु अदे विधा पीसीसी अध्यक्ष उत्तम कुमार रेड्डी गारु युवजन कांग्रेस अंचल पे नागुसार्लु मंत्री नागुसार्लु शासन सभ्युडु मंत्री आखिर को तेलंगाना उद्यमंलो राजीनामा चेसिन एकैक व्यक्ति वेंकटरेड्डी गारु అదే విధంగా మా అభ్యర్థి రాములు నాయక్ గారు అదే విధంగా మహేశ్వర్ గౌడ్ గారు వేదిక మీద ఉన్నటువంటి చాలా మంది మండల అధ్యక్షులు జిల్లా పరిషత్ చైర్మన్లు గ్రామ సర్పంచులు ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ మైనారిటీ సెల్ చైర్మన్లందరికీ ఈ జనాన్ని చూసినాక ఇక నాకు గెలిచినట్టే కనిపిస్తుంది అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుంది మార్పు కోరుతున్నారు ప్రజలు కేసీఆర్ ఈ వద్దురా నీ పరిపాలన అనే ఆలోచనలు వచ్చిన సుడిలంతా మీరు పైసలు ఇస్తే వచ్చిన అర్రబై మీరు ఎవరికి వాడే వచ్చిండ్రు నల్గొండ జిల్లా అంటే ఉద్యమాల జిల్లా కమ్యూనిస్టులతో కొట్లాడినటువంటి జిల్లా అలాంటి జిల్లాలో కాంగ్రెస్ జెండా ఎగిరేసినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వెంకటరెడ్డి గారు ఈ జనాన్ని చూసిన తర్వాత నాకు పూర్తి కాన్ఫిడెన్స్ ఉంది. ఇక పత్రిక వాళ్ళు ఏం చేస్తారో చూడాలి. జన మాదికు కూడా గుడున్నారు ఆయన. ఎంతసేపటికి కేటీఆర్ కవిత లేకపోతే హరీష్ లేకుంటే చంద్రశేఖర్ గారు ఎంతసేపన్నా మాట్లాడతాడు ఆయన. ఇది మార్పు ప్రజలలో మార్పు కోరుతున్న ఈ రెండు ఎన్నికలు ప్రజలు మార్పు కోరుతున్నటువంటి ఎన్నికలు ప్రజల్లో విశ్వాసం పోయింది. కేసీఆర్ మీద నిరుద్యోగ సమస్య అన్నాడు, ఉద్యోగ ఇంటికో ఉద్యోగం అన్నాడు, ఆఖరికు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అన్నాడు మంత్రిగా ఉండి ఇందిరమ్మ హిమిస్తే కేసీఆర్కి ఏం ఆలోచన ఏమిటి? ఒక గది ఇల్లా కోడలు వస్తేయడం అనుకుంటుంది అన్నాడు. అమ్మ కోడలు గురించి కూడా ఆలోచన చేసిండ్రు బాబు. కోడలు లేదు, కొడుకు లేదు, ఇల్లు లేదు. ఇక అబద్ధాలు చెప్పడంలో మా వాడు నంబర్ వన్. మొన్నటిదానికి ఆర్టీసీని ఇట్లా లేపిడు మీదకి, నేను కొత్త బస్సులు కొనను, ఉన్న ఉద్యోగాలు తీసేస్తా, డ్రైవర్ లేడు కండక్టర్ లేడు అని రెండు నెలలు మూడు నెలలు నడిపించిండు. ఎప్పుడైతే ప్రజలలో మార్పు కోరిందో కొత్త బస్సులు ఉద్యోగాలు వాళ్ళ కడుపు వాళ్ళు అన్ని రోజులు మాయంపడి తిరిగిండ్రు. ఎప్పుడైతే ఉద్యమంలోని కొత్త బస్సులు మీ జీతాలు వెళ్తానంగానే పాలాభిషేకం మీ అమ్మ పంచాయతీ మేము కష్టపడ్డది మేము పాలాభిషేకం చేసిండ్రు. ఇప్పటికైనా మీరు ఆలోచన చేసినా ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లు మీ పిల్లలు ఉద్యమంలో మేము మీ వెనకాల ఉన్నాంరా బాబు. ఇది టెంపరీ సీనే. అందుగురించి నా ఉద్దేశంలో సోనియా గాంధీ సరి అయిన మార్పు కోరింది. గతంలో బట్టి విక్రమార్కకు అపోజిషన్ లీడర్ ఇచ్చింది. ఆయన ఏమన్నాడు? తెలంగాణ రాకముందు ఒక మాట అన్నాడు, అమ్మో ముజే తెలంగాణ చాయే మైకే ఈ పదవి నేమన్నా నీ కాళ్ళు కడిగి నెత్తి మీద పోసుకుంటా అన్నాడు. మా సోనియా గాంధీ నమ్మింది, అబ్బా 1200 మంది చనిపోయిండు, నేను ఇచ్చిన మాట నిలబడతానే ఆమె నిలబడ్డది. నిజంగా నేను సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకపోతే మా దగ్గర నాంపల్లి దగ్గర దర్గా ఉన్నది. తెలంగాణ ఇకపోతే అల్లాకే నాంపే దేదే బాబా 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 అడుక తినే పరిస్థితులమై ముసల్మాన్ భాగ్యవంతమైన గుజారీసే ఆప్ ఎంఐఎంకే లీడర్ మీ కిసికు ఓటు దాలో బోల్రా కోన్ గ్రాడ్యుయేట్ కామ్ కర్తా ఉస్కు దాలో బోలా మగర్ టీఆర్ఎస్ కు ఓటు చేయదారో బోలా సమజ్ గైన అర్థంలో అప్తమి సంతోప్ అయ్యా కల్లయ్య కలితో మహాశివరాత్రి హర్ ఆత్మి మందిర్ కలే జాత లార్డ్ శివ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ
అక్కడ కూడా పోయి దర్శనం చేసుకొని హోటల్లో కళ్ళై పరుసుకుని జుమ్మా నమాజ్ పడికే బాధ హర్ ఆద్మీ పేపర్ లేకే పడు అరే అమరే రాము నాయకు ఓడదాలు ఏ మోహ అచ్చా మై ముసల్మాన్ భాయి సో మేరీ గుజారిష్ హై లడ్నే వాలా ఇన్సాన్ హై ఫైటర్ హై ట్రేడ్ యూనియన్ మే కామ్ కరా ఔర్ కేసీఆర్ కే సాథ్ థా మగర్ జబ్ ఆద్మీ జో ఖుద్దార్ రహతా నా బేమానీ బోలా యే బేమానీ చల్ రహా యే ఘర్ కా పార్ పర్ పరివర్ష్ చల్ రహా గరీబోం కే సాథ్ అన్యాయ హో రహా హర్జనోం కే సాథ్ అన్యాయ హో రహా స్టూడెంట్ కే సాథ్ అన్యాయ హో రహా ఫీస్ రీయింబర్స్మెంట్ నహీ దే రహే ఏక్ నౌకరీ భీ నహీ దియా పబ్లిక్ సర్వీస్ కమిషన్ కా ఆజ్ తక్ మెంబర్ నహీ బోలా హై మేరా భాయీ బాహర్ హై యే హై ఖుద్దార్ హై ఫైటర్ హై అరే సాల్ ఉస్కు ఛాన్స్ థా రెండున్నర ఏళ్ళు ఉండే ఎమ్మెల్సీ వదిలేసి వచ్చిండు గర్గబా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆలోచన చేశారు ఉద్యమంలో పార్టిసిపేట్ చేసి పదవి త్యాగం చేసినటువంటి వారికి ఇవ్వాలని సోనియా గాంధీకి చెప్పి ఆయన టికెట్ ఇప్పించింది. ఇక మీ పైన బాధ్యత ఉంది. నరేంద్ర మోడీ గురించి రెండు మాటలు చెప్తే ఎందుకంటే నేను ఎక్కువ మాట్లాడితే మా హనుమంతరావు గారు మైక్ ఇస్తే ఆయన్నే మాట్లాడినట్టు కాబట్టి నరేంద్ర మోడీ గురించి రెండు మాటలు చెప్పాలి. ఆ నరేంద్ర మోడీకు సంజయ్యే హిందుస్థాన్ ప్రధానమంత్రి చాయ్ పేర్చినే వాళ్ళ గరీబం కే సాత్ రహనే వాళ్ళ బీసీఎస్ఈకు సాత్ రక్తా బోలా అమిత్ షా బోలా హిందుస్థాన్ కా ప్రధానమంత్రి ఓబీసీ అంటే నేను కూడా సంతోషపడ్డా. ఎందుకంటే నేను ఓబీసీ పార్లమెంట్ కమిటీలు కొట్లాడిన ఐఐటి ఐఐఎం రిజర్వేషన్ తెచ్చిన అదేవిధంగా ఓబీసీ పార్లమెంట్ కమిటీ చేసిన ఇవాళ నరేంద్ర మోడీ నువ్వు ఏం పని చేస్తున్నావురా బాబు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు ఒక్క ఉద్యోగం ఇయ్యలే డిమానిటేషన్ చేసి నువ్వు నోట్లు రద్దు చేసి ఎవడన్నా 1000 ఓట్లు ఉంటే 1000 నోట్లు ఉంటే 2000 చేస్తాడరా పోయి బస్ ఎక్కిందంటే ఇప్పుడు 2000 నోట్లు ఎక్కి సార్ నేను నల్గొండ పోవాలన్నా ఏది దిగుంటి దిగి ఎందుకు 2000 చిల్లర ఎవడు దిగు మీరు ఎంత పరిశ్రమ అయిందో తెలుసు అది కూడా కార్పొరేట్ సెక్టర్లు చెప్తే నోట్లు రద్దు చేసిండు జిఎస్టీ చేసిండు ఇప్పుడు విశాఖ స్టీల్ కూడా అమ్మేస్తాడట తర్వాత బిహెచ్ఈఎల్ అమ్ముతాడు ఈసీఐలు అమ్మేస్తాడు అంటే ప్రైవేట్ పరం చేసేస్తున్నాడు ఇక ఉద్యోగాలు ఎడికేది వస్తాడు ప్రైవేట్ వాడన్నా మనకు ఉద్యోగాలు ఇస్తాడా అట్లనే పల్లా రాజేశ్వర రెడ్డి గారికి కూడా ఒక యూనివర్సిటీ ఇచ్చిండ్రా ఏం తీసుకొద్దురా బాయ్ జాక్పాటీనకు అందరు రిజర్వేషన్ ఉంటారా బాబు బీసీఎస్సీలకు ఇస్తారా బీసీఎస్సీలు ఆలోచన చేయండి మార్పు కోరుతున్నాం నేను ఇంకెక్కువ చెప్పకుండా ఈ జనాన్ని చూసినప్పుడు అర్థమైపోయినా గెలుస్తున్నాం ఎందుకంటే ఈయన ఓటు బ్యాంకు 75,000కి స్టార్ట్ అవుతుంది ఏది లంబడంలో ఉంటుంది వాళ్ళు ఫుల్ వేస్తారు ఇక ఆ తర్వాత లాయర్ల దగ్గర పోయినా ఇవాళ నల్గొండ లాయర్ నిన్న హైదరాబాద్ లాయర్ పోతే లాయర్లందరూ కోపం మీద ఉన్నారు మంత్రిలో 6 మొగ్గలను తప్పేసిన సంగతి ఉడుకుతున్నది కనుక అందరి అభిప్రాయం కాంగ్రెస్ వైపు ఉన్నది అటు టీఆర్ఎస్ కు ఓటేయమని చెప్తున్నారు మా నిరుద్యోగం ఏమైంది మా ఉద్యోగాలు ఏమైనా ఏమంటున్నారు గ్రామాలలో పోతే అదేవిధంగా లాయర్లు కూడా ఏమంటున్నారు కనుక నా ఉద్దేశంలో ఇప్పుడు చాలా మంది మిత్రులు మాట్లాడాలని ఉన్నది కానీ ఒక పని చేయడం మిగిలిందే 2-3 రోజులు రేపు శివరాత్రి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఎల్లుండి అయితే జుమ్మా ఈ 2 రోజులు మీరు కష్టపడి పోలింగ్ దగ్గర నిలబడి ఓటు వేపిస్తే మా ఊడు గెలుస్తాడు రా భయ్ ఇప్పటిదాకా సీటీలు ఫుల్ కొట్టిండు జోష్ ఫుల్ ఉన్నది ఇలా ఈ జోష్ని ఇంకా 4 రోజులు నడిపియండి మా రాహుల్ నాయక్ గెలిపండి ప్రజలు మార్పు కోరుతున్నారు కేసీఆర్ ప్రభుత్వం దించాలని ఇక్కడికే స్టార్ట్ అవుతుంది ఇన్నది అటు చిన్నారెడ్డి ఇటు రాహుల్ నాయక్ ఇందులో కాంగ్రెస్ పార్టీలనే సామాజిక న్యాయం ఉన్నది ఏమా ఏమేలు ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు అక్కడ వెంకటరెడ్డి ఉన్నాడు ఇద్దరు కలిస్తే చూడు జిల్లా ఎట్లా కదిలిందో మూడు కొట్టిన ఆకలి అయితే లేదు మీకు నాకు మాత్రం అయితే ఆకలి అవుతుంది రా మీ ఓపిక పెంచుకోవాలి అంటే పట్టుదల ఈ కేసీఆర్ ను గద్దె దించాలి ఇల్లు లేవు ఉద్యోగాలు లేదు ఇంక్రిమెంట్ లేదు
ప్రమోషన్ లేదు, అందరు కోపం మీద ఉన్నారు, ఆఖరి పోలీసు లేదు, రిపోర్ట్ సరిగ్గా బాబు ఇంటెలిజెన్స్ కాకులేదు గెలుస్తున్నారు మంపు పోలీసు వాళ్ళు మా సమయం వచ్చింది మాకు కోరుతున్నారు అనుకుంటుంది. పోలీసు వాళ్ళు కరెక్ట్ రిపోర్ట్ ఇవ్వాలి, మహేందరేడ్డి ఏం చెప్తారు రాయకుండ్రి మార్పు కోరుతున్నారు ప్రజలు చూసి ఎక్కడ వచ్చి మేము పిలుస్తూ వచ్చిన అర్థమై పట్టుదలతో వచ్చారు కనుక ఏ కార్యకర్త మీద మీద చెయ్యేస్తే ఇక ఊరుకునేదే లేదు రాబాబు. మీరు అనుకుంటున్నారు కాంగ్రెస్ అరే మా దగ్గర యూనిటీ వచ్చింది రా బాబు చూసిన ఎట్లా కూర్చున్నారు మొన్న దాంట్లో ఇద్దరు కలుసున్నారా లేదా మీరు కలిసి కనుక తప్పనిసరిగా 14వ తేదీన మీరు ఫోర్త్ నంబర్ మన ఉంది ఒకటే ఓటు వేసేయండి, సెకండ్ ఓటు వేయకుండా గెలిపియండి తప్పనిసరిగా మాకు కోరుతున్నారు. ఎన్ని పైసలు ఇచ్చినా ఓడిపోతుంటారు. ఏ పేరు పల్లా రాజేశ్వర రెడ్డి పైసలు తీసుకోండి కొట్టుర్రి ఓటు మాత్రం మాకు వేయిందని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.